గొంతుక వీడు. ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువై నావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపుకాయరా. మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోసం ఈరోజు మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కడసాల అప్పారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కోసం వారి విజయ అవకాశాల కోసం అడిగి తెలుసుకుందాం. అప్పారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ టికెట్లో ఇచ్చిన విషయంలో మీ పార్టీకి చెందిన వ్యక్తులు కొంతమంది ఆశావారికి టికెట్లు అందకపోవడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఆ ప్రాంతం నుంచి ఆయన ఓడిస్తాము అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇది మీ కార్యకర్తలు తగునంటారు? అది నా ఉద్దేశంలో ఈవేళ అధ్యక్షుల గారు పోటీ చేసేటప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనంటే వాళ్ళకి పార్టీ మీద విశ్వాసం కానీ, పార్టీ సిద్ధాంతాలు కానీ, ఓ పార్టీ కట్టుబాట్లు కానీ లేవు అని నేను అయితే అభిప్రాయపడుతున్నా. ఒక విధంగా చెప్పాలి ఏంటంటే వాళ్ళు వైసీపీ కోవట్లేమో అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. కోవట్లు కాకపోతే వాళ్ళు నిజంగా ఒక సిన్సియారిటీ ఉండి ఒక నీతి నిజాయితీతో ఉన్నటువంటి వాళ్ళైతే అధ్యక్షుల వారు పోటీ చేసేటప్పుడు ఆ పార్టీలో ఉంటూ కామెంట్ చేస్తున్నారనంటే వాళ్ళని పార్టీ వాళ్ళు అనుకోవడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ నైజం అదే, వాళ్ళ క్యారెక్టర్ అదే అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా ఇలాంటి వాళ్ళ తాలూకా స్వభావాలను వాళ్ళు తెలుసుండే వాళ్ళు పూర్తిగా, నేను చాలామందితో నేను మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి ఆ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో ఓటర్లతోటి మాట్లాడితే వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఈవేళ మీ విశాఖపట్నం నుంచి ఎవరైనా పందాలు కాస్తామంటే చూడండి, 50,000 నుంచి 80,000 మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి మేము పందెం కాస్తాం, ఎవరైనా ఉంటే రండి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అడగడం జరుగుతుంది. అందుగురించి ఈ కుక్కలు వెళ్తుంటుంటే, కుక్కలు ఏంటంటే ఆటోమేటిక్గా ఏనుగు వెళ్తుంటుంటే కుక్కలు ఎన్నో మరుగుతుంటుంటాయి. అందుకే అటువంటివి ఏమీ మనం పట్టించుకోని అవసరం లేదు. భారీ మెజార్టీతో గెలుస్తారన్న దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. నేనైతే 100% చెప్పగలను. పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా శేష్ కుమార్ నియమించారు గతంలో. ఆవిడ టికెట్ ఇవ్వలేదు. అక్కడ మీరు టికెట్ ఇవ్వకపోతే కొనే అధ్యక్షుల గారు పిలిచి అమ్మ ఇట్లా లేదు ఇంకో దగ్గర మీకు ఇస్తాం అని చెప్పి చెప్పాలి. అసలు ఆవిడని ఏమీ పట్టించుకోకుండా వదిలేయడంలో ఆంతర్యం ఏంటండి? ఈవిడ ఈరోజు మీకు యాంటీగా తయారైంది. అంటే కంపెనీ ఈవిడ శేష్ కుమార్తో పాటు కాకినాడ మాజీ మేయర్ సరోజయ్య కూడా మీకు ఆవిడ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నాను నేను. నాకు ఈరోజు జనసేన పార్టీ అన్యాయం చేసింది, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలా పోటీ చేస్తారు, ఎక్కడ గెలిస్తే ఏ విధంగా గెలుస్తారో మీకు చూస్తాం అని సోషల్ మీడియాలో మీడియాతోనే సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. దీని ప్రభావం పవన్ కళ్యాణ్ గారు విజయావకాశాల మీద కనిపించమని మీరు అనుకుంటున్నారా? ఈవెన్ 1% కూడా ప్రభావం ఉండదండి. ఆవిడ ఉందనంటే ఆవిడ కాకినాడ వాస్తవీరాలు, ఇది పిఠాపురం నియోజకవర్గం. టికెట్ ఆశించడంలో ప్రతి ఒక్కరు ఆశిస్తుంటుంటారు. ఓటర్గా ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పోటీ చేయటం, నేను పోటీ చేస్తాను, నాకు అన్ని అర్హతలు ఉన్నాయని అనుకోవటంలో వాళ్ళ వ్యక్తిగతం అది. అందుగురించి ఎప్పుడైనా పార్టీ ఏంటంటే సర్వేలు చేసుకొని వాళ్ళ సమర్థతని బేరీజ్ వేసుకొని విజయావకాశాలని చూసుకొని టికెట్లు అన్నది కేటాయించడం జరుగుతుంది. అర్హత ఉన్నటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకే వచ్చి ఉండేవి. అందువల్ల వాళ్ళు ఆశించడం దురాశ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీ పార్టీ నుంచి టికెట్లు ఆశించి భంగపడిన వ్యక్తులు వైసీపీకి వెళ్ళిపోవడంలో మీ బాధ అనిపించడం లేదా? దేనికి బాధ అండి? ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండి కోవట్ల కింద ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ వాళ్ళకి చెప్పే బదులు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళిపోతేనే బెటర్. దానివల్ల నష్టం ఉంటుంది చెప్పండి. వాళ్ళు కోవట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు వైసీపీతో మిలాఖత్ అయిపోయారు. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే
టోటల్గా ఎప్పుడో దీని దీనికంటే ముందుగానే చూడటం మంచిది కదా అని చెప్పేసి అంచనిష్టవరం కంటే ఆదినిష్టవరం మేలు అనే పద్ధతిలో వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ తాలూకా దీన్ని చూసుకొని మా అధినేత ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఇప్పుడు వంగా గీత అక్కడ అపోజిషన్గా వైసీపీ నుంచి వంగా గీత గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో వైసీపీ కూడా చాలా గట్టిగా అంటే ఈసారి ఇట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అన్ని విధాల మేము కృషి చేస్తాం, ఇక్కడ గెలవనము. దీంతోపాటు కొంతమంది అంటే ఈ పార్టీ టికెట్ మీ దాంట్లో టికెట్ రాని వ్యక్తులు కొంతమందితో కలిశారు. ఇవన్నీ ఆ నియోజకవర్గం తాలూకా ప్రభావం ఎన్నికల దగ్గరికి వస్తే ఏమైనా మారుతుందా, లేకపోతే ఇదే కొనసాగుతుంది అంటారా? ఏది కొనసాగడం అంటారు మీ ఉద్దేశం? ఎన్నికల్లో ఈయన విజయ అవకాశాలకు ఏమైనా ఇబ్బందికరంగా కలిసే అవకాశం ఉందంటారా? సార్ విజయ అవకాశాలకి ఏమాత్రం కూడా నష్టం లేదు. ఆయన భారీ మెజార్టీతో గెలుస్తాడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈవేళ ఏంటంటే వైసీపీ పూర్తిగా అన్పాపులర్ అయిపోయింది, అందువల్లనే అక్కడ ఉన్నటువంటి దొరబాబుని మార్చారు. దొరబాబును మార్చి ఈవుని తీసుకొస్తే ఏదో మంచి జరుగుతుందేమో అని అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆవిడ ఎంపీగా ఫెయిల్ అయ్యింది కాబట్టి ఆ 8 నియోజకవర్గాల్లో ఇది ఒక నియోజకవర్గం కదా అని చెప్పేసి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ప్రయోగం చేస్తున్నారు. చల్లని రూపాయి అన్నటువంటిది, చల్లని నోటు కాకినాడలో చల్లని నోటు పిఠాపురంలో ఎలా చెల్తుంది చెప్పండి? పిఠాపురంలో చల్లని అటువంటిది కాకినాడలో ఎలా చెల్తుంది? అందువల్ల ఏంటంటే చల్లని నోటు ఎక్కడైనా చల్లందే, అందుగురించి ఆ అనుమానం ఏమాత్రం కూడా వాటర్లో లేదు. వాటర్లో కన్ఫ్యూజన్ మాత్రం లేదు, వాటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. నేను చాలామంది మాట్లాడాను, మాట్లాడితే వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు శాసనసభలో ఉండాలి, అప్పుడే ఈ రాష్ట్రం దశాదిశ మారుతుంది. ఈవేళ ఏంటంటే అసెంబ్లీలో ఎవరో సరైన వ్యక్తులు లేకపోవడం వల్లే ఈ ఆడిందాట పాడింది పాటల పద్ధతిలో ఈ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాడు. అందువలన పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు సభలో ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అక్కడ ఓటర్లు అందరూ మాత్రం నేను మాట్లాడితే వాళ్ళంతా కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి అండి. ఆయన సొంత డబ్బుల్నే రైతులకి వాళ్ళకి వీళ్ళకి ఇది చేస్తున్నాడు. అలాంటిది రేపు అధికారంలో ఉంటే గవర్నమెంట్తో పోరాటం చేసి మొత్తం మనకు రావాల్సినటువంటి హక్కుల్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వారు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు గంటా బజాయించి వాళ్ళు చెప్తున్నారు. టోటల్ గారు జరిగిన 5 ఏళ్ళలో మీకు వైసీపీ పార్టీ నవరత్నాలు ఏర్పాటు చేసి అమ్మఒడి కానివ్వండి, లేకపోతే పింఛన్లు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇలా పథకాలు ఆయన పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ చేసిన కార్యక్రమాలు చాలా చేశారు. ఈ ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం చేయలేదు. మేము వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు మా పథకాలు ప్రతిది కూడా ప్రజల దగ్గర చేరువవుతుంది. ఈసారి మా పార్టీయే విన్ అవుతుంది అని గట్టిగా చెప్తుంది వైసీపీ. ఇలాంటి టైంలో జనసేన తాలూకు ఇది అంటే మీ ఉమ్మడి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ విధంగా ఏ పర్పస్ మీద గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు పర్పస్ అని అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, అలాగే ఇక్కడున్నటువంటి పౌరుల తాలూకా భవిష్యత్తు అవి ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. ఇవాళ పథకాలు ఇచ్చారు అని అంటే పథకాలు వాళ్ళ బాబు సంపాదించిందో వాళ్ళ తాత సంపాదించిందో ఆయన ఇవ్వలేదు. మనం కట్టినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం పేరుని కేవలం ఓట్ల రాజకీయం చేసి ఆయన లబ్ధి పొందుదామని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే తన సొంత నిధుల్ని ఏదైతే ఈ రైతులకు అందరికీ కూడాను ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం ఇంచుమించు ఇంటి కుటుంబానికి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పుని 30 కోట్ల రూపాయల వరకు ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. ఒక పక్క ఆయన పథకాలు ఇస్తున్నా కానీ రెండో పక్క ఏంటంటే పన్నుల రూపేణ చాలా విపరీతమైనటువంటి బర్డన్ని ప్రతి ఒక్కరికి వచ్చింది. ఉదాహరణకి ఈవేళ కరెంటు రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతని 8 సార్లు పెరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పాడు. ఉచిత విద్యుత్ ఇస్తానన్నటువంటి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కాదు కదా,
8 సార్లు పెంచడం వల్ల ఆవేళ 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టినాయని ఈవేళ ఏంటంటే 2000 రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి వచ్చింది. అంటే నెలకు 1900 రూపాయలు అదనపు భారం పడ్డాది. ఆడికి 10,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినా కూడా 12 నెలలకి 1900 చూసుకుంటే 22,000 రూపాయలు పైన అవుతుంది. అంటే 10,000 రూపాయలు ఇచ్చి 22,000 రూపాయలు తీసుకుంటాడంటే 12,000 రూపాయలు ఈ దగ్గర నుంచి పరోక్షంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలాగా ఏది చూసినా ఈవేళ సారాయి నేను వస్తే ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చెయ్యకపోతే నేను ఓటే అడగనని అన్నాడు. ఈవేళ ఓటు అడిగే హక్కు ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి? చెప్పినటువంటి హామీ నేను అసలు మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నటువంటి వ్యక్తి ఈవేళ మరలా వచ్చి ఏమని ఓటు అడుగుతాడు? ఈవేళ సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, రద్దు చేశాడా? ఈవేళ బస్ ఛార్జీలు ఎన్ని పెరిగాయి, ఎంత పెరిగాయి? ఈవేళ డీజిల్ పెట్రోల్ ఎంత పెరిగింది? ఇలా చూసుకుంటూ పోతుంటుంటే ఒక పక్కని కుడి చేత్తో ఇస్తున్నాడు, ఎడం చేత్తో లాగేస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి పథకం ఇస్తున్నారన్నది ఆ ఒక్కరోజు 2 రోజులు వాళ్ళకు ఉంటుంది. తర్వాత చూసుకుంటే మాత్రం సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి గల్లా పెట్టే పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆయన రాష్ట్ర గల్లా పెట్టిన ఏ విధంగా ఖాళీ చేస్తున్నాడో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబీకుడికి కూడా గల్లా పట్టి ఆటోమేటిక్గా సంవత్సరం ఆఖరికి చూసుకుంటే ఈ పెట్టి కూడా ఖాళీ అయిపోతుంది. ఆయన రాష్ట్రానికి ఎలాగో అప్పులు తీసుకొస్తున్నాడో వీడు కూడా అప్పులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునే స్థితికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళాడు. అందువల్ల ఈ దశ దిశ మారాలంటే ఖచ్చితంగా వైసీపీని సాగనంపాలి. వైసీపీని సాగనంపితేనే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులకు కానీ మన బిడ్డలకు కానీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే దశ దిశ మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఈయనకంటే ఖచ్చితంగా మెరుగైన పద్ధతిలో అనుభవజ్ఞుడైన గతంలో పరిపాలన చేశాడు. అందువల్ల ఏంటంటే అనుభవంతో ఈవేళ దశాదిశ మారుతుందన్న నమ్మకం కొద్దే మేమైతే మద్దతు ఇవ్వడం జరిగింది. ఈయనకంటే చాలా బెటర్. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్లు తేడాతోనే విజయం సాధిస్తారంటారు పిఠాపురం? 50,000 తగ్గకుండా మెజారిటీతో ఆయన గెలుస్తాడు. మీ గెలుపు ధీమా ఏంటండి? ప్రజల తాలూకా ఆదరణే, రాష్ట్ర ముఖ్యమంత్రి తాలూకా ఫెయిల్యూర్, ఆయన తాలూకా పాలన బాగులేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ఏంటంటే విసిగెక్కిపోయి ఉన్నారు. ఈయనకు ఓటేస్తే మన ఆస్తుల్ని కూడా ఈవేళ ఇప్పటికే రాష్ట్రం తాలూకా ఆస్తులన్నీ కూడా పూర్తిగా తాకట్లు పెట్టేశారు, కొండల్ని కూడా మింగేస్తున్నారు. రేపు ఉన్నటువంటిది మన సొంత ఆస్తుల్ని కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి మన సొంత ఆస్తుల్ని కూడా కాజేసేస్తారేమో అన్నటువంటి భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు, అదే మా బలం అని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. రాబోయే 24 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి 100కి 100% జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి, ఆయన గెలిచి అసెంబ్లీకి వెళ్తారని అప్పర గారు అంటున్నారు. అలాగే ఈ విజయానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఫెయిల్యూరు, అవినీతి, పథకాల బూటకం, ఇవి అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకునే విధంగా ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి పద్ధతి వల్ల ప్రజలు నష్టపోతారు. అదే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలిపించినట్లయితే, అలాగే ఈ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే తప్పనిసరిగా నూతన విధానం ప్రజా సంక్షేమం కోసం ముందడుగేసే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా 100,000 ఓట్ల మెజార్టీ దగ్గర దగ్గర అధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచి పిఠాపురం నుంచి అసెంబ్లీకి వెళ్తారని అప్పర గారు అంటున్నారు. తప్పనిసరిగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి విజయ అవకాశాలు దక్కాలని మనం కూడా కోరుకుందాం. అప్పర గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతు కవిడు, ఒక్కడైనా చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు, దేశ భవిష్యత్తుకు దిక్కువై నావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా, నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా.